గుంటూరులో అరెస్ట్ అయ్యారు. రావి మస్తాన్ సాయికి విజయవాడ 6వ ఎంఎం న్యాయస్థానం రిమాండ్ విధించింది. రావి మస్తాన్ సాయి ఇటీవల వార్తల్లో నిలిచిన నటుడు రాజ్ తరుణ్ లావణ్యలకు డ్రగ్స్ సరఫరా చేసిన కేసులో మస్తాన్ సాయి పేరు ప్రస్తావన కొనసాగుతోంది. గత 2 నెలల కిందట రైల్లో డ్రగ్స్ తెస్తూ పట్టుబడిన వ్యక్తి అరెస్ట్తో రావి మస్తాన్ సాయి వ్యవహారం బయటకు వచ్చింది. అరెస్ట్ చేసిన వ్యక్తి కోసం రైల్వే స్టేషన్ బయట కారులో ఎదురు చూస్తున్న గుంటూరు సుబాని హోటల్కు చెందిన ఎడ్ల క్రాంతికిరణ్, షేక్ ఖాజా మొహిద్దీన్, షేక్ నాగూర్ షరీఫ్లను కూడా సెప్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రావి మస్తాన్ సాయి ఇచ్చిన చిరునామాతో అరెస్ట్ అయిన వ్యక్తి ఢిల్లీ వెళ్లి డ్రగ్స్ తెచ్చినట్లు సమాచారం. 2 నెలల క్రితమే వారితో పాటు రావి మస్తాన్ సాయి పేరును కూడా విజయవాడ సెప్ పోలీసులు ఏఫ్ఐ ముద్దాయిగా చేర్చారు. మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు లైవ్లో. పవన్ చెప్పండి. డ్రగ్స్ సంబంధించినటువంటి వ్యవహారం అయితే మాత్రం పూర్తిస్థాయిలో ఒక సంచలనంగా మారింది. దాదాపుగా కూడా డ్రగ్స్ సరఫరా చేస్తున్నారంటూ కూడా ఇప్పటికే దాదాపు ఆ పెద్ద మొత్తంలో కూడా కొంతమందిని అదుపులోకి తీసుకున్నటువంటి నేపథ్యాలు కనిపిస్తా ఉన్నాయి. మరి తాజాగా చూసుకోవచ్చు, ఏదైతే నిన్న ఉదయం 11 గంటల ప్రాంతంలో కూడా గుంటూరు నగరానికి చెందిన ప్రముఖ ఏదైతే పూర్తిగా ఏదైతే దేవాలయానికి సంబంధించినటువంటి ఒక ధర్మకర్త తనయుడు యొక్క డ్రగ్స్ కేసులు కూడా నిన్న పోలీసులు అయితే మాత్రం అరెస్ట్ చేశారు. అదే గుంటూరులో ఉన్నటువంటి మస్తానయ్య దర్గా సంబంధించినటువంటి ధర్మకర్త రావి రామ్మోహన్ రావు తనయుడు రావి మస్తాన్ సాయిని కూడా నిన్న ఉదయం 11 గంటల ప్రాంతంలో పోలీసులు అరెస్ట్ చేయడంతో కూడా ఒకసారిగా కూడా ఆంధ్రప్రదేశ్ లో డ్రగ్స్ సంబంధించినటువంటి కలకలం అయితే మాత్రం పూర్తి స్థాయిలో తెర మీదకి వచ్చింది. మరి ఈ నేపథ్యంలోనే ఏదైతే నిన్న ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు ఈ యొక్క ఎపిసోడ్ మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక సంచలనం సృష్టిస్తా ఉంది. ఏదైతే మస్తాన్ సాయిని అయితే మొత్తం పోలీసులు అరెస్ట్ చేసి ఆ విజయవాడలో ఉన్నటువంటి 6వ నెంబర్ ఆ పాలిటిక్స్ సంబంధించినటువంటి న్యాయస్థానంలో కూడా హాజరుపరిచారు. హాజరుపరచడమే కాకుండా అతనికి దాదాపు 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ ఇప్పటికే న్యాయమూర్తి అయితే మాత్రం ఆదేశాలు అయితే మాత్రం జారీ చేయడం అయితే జరిగింది. మరి ఈ నేపథ్యంలోనే ఏదైతే గుంటూరులో పేరుగాంచినటువంటి మస్తాన్ దర్గా సంబంధించినటువంటి ధర్మకర్త రావి రామ్మోహన్ రావు అయితే మాత్రం ఒకటే చెప్తా ఉన్నారు, తన కొడుకు ప్రమేయం లేదు, కేవలం కావాలనే లావణ్య అనేటువంటి హైదరాబాద్ చెందినటువంటి ఒక యువతిని తన కొడుకుని ట్రాప్ లోకి దింపి తమ దగ్గర డబ్బులు కాజేసేందుకు ఈ యొక్క ఎపిసోడ్ ని తెర మీద తెచ్చింది అనేటువంటి వార్తలు కూడా ప్రస్తుతం అయితే ఆయన చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ కొన్ని కొత్త గోళాలు కూడా ఒక్కొక్కటిగా తీగలాగితే డొంక కదులుతుంది అనేటువంటి ఒక చందంగా ఇక్కడ ఒక్కొక్కటిగా కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉన్నాయి. ఏదైతే మస్తాన్ సాయి అరెస్ట్ దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు రాజ్ తరుణ్ కావచ్చు, లావణ్య కావచ్చు, వీరంతా కూడా తెరపైకి రావడం, తెరపైకి వచ్చి మస్తాన్ సాయి సంబంధించినటువంటి కొన్ని అంశాలను కూడా పలు మీడియాల్లో కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. మస్తాన్ సాయి హైదరాబాద్ లో ఉన్నటువంటి తన నివాసంలో దాదాపుగా అమ్మాయిని ట్రాప్ చేస్తూ ఉంటాడు. అమ్మాయిని ట్రాప్ చేయడమే కాకుండా ఇంట్లో సీసీ కెమెరాలు సీక్రెట్ గా పెట్టుకొని అమ్మాయిని తీసుకొచ్చుకొని అనంతరం వారిని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడని చెప్పి కూడా లావణ్య ఈ రోజు ఉదయం కూడా మాట్లాడడం జరిగింది. మరి అంతేకాకుండా దాదాపుగా ఏదైతే మస్తాన్ సాయి సంబంధించినటువంటి మొబైల్లో ఇప్పటికీ దాదాపుగా 700 నుంచి 800 వరకు న్యూడ్ వీడియోలు కూడా ఉన్నట్టుగా కూడా మనకి సమాచారం సోషల్ మీడియాలో అయితే మాత్రం చక్కర్లు కొడతా ఉంది. దాదాపు మస్తాన్ సాయి గతంలోనే ఏదైతే ఢిల్లీకి సంబంధించి ఢిల్లీ లో ఉన్నటువంటి ఒక డ్రగ్స్ మాఫియాతో కూడా అతను సత్సంబంధాలు కొనసాగించాడని, ఈ నేపథ్యంలోనే ఢిల్లీకి ఏదైతే గుంటూరు నగరానికి చెందినటువంటి సుబాని హోటల్ చెందినటువంటి ఇద్దరు వ్యక్తులు ఏదైతే కాసిం కావచ్చు, అదేవిధంగా ఖాజా మొహిద్దీన్ కావచ్చు, వీరిద్దరికి సంబంధించినటువంటి ఒక స్నేహితుడు ఢిల్లీ వెళ్లి డ్రగ్స్ తీసుకొని వస్తుండగా కూడా విజయవాడలో ఉన్నటువంటి సెబ్ సంబంధించినటువంటి పోలీసులు అతన్ని వారిద్దరు కూడా పట్టుకోవడం జరిగింది. పట్టుకున్నటువంటి అనంతరం రైల్వే స్టేషన్ బయట వెయిట్ చేస్తున్నటువంటి గుంటూరు నగరానికి చెందిన ప్రముఖ హోటల్, అది సుబాని హోటల్ అంటే ఆ యొక్క హోటల్ సంబంధించినటువంటి యజమానులే ఈ యొక్క ఖాజా మొహిద్దీన్ అంటే. మరి వీళ్ళిద్దరిని కూడా పోలీసులు అయితే మాత్రం అదుపులోకి తీసుకున్నారు, రిమాండ్ అయితే మాత్రం విధించడం జరిగింది. విధించినటువంటి నేపథ్యంలో ఈ యొక్క ఎపిసోడ్ కొనసాగుతున్నటువంటి క్రమంలోనే తిరిగి మరలా ఏదైతే ఆ యొక్క డ్రగ్స్ తేవడానికి ప్రధాన కారణం గుంటూరుకు చెందినటువంటి మస్తాన్ సాయి అనేటువంటి ఒక వాదనలు కూడా ప్రస్తుతం ఆ ఇద్దరు స్నేహితులు అయితే మాత్రం చెప్పు సంబంధించినటువంటి పోలీసులకు చెప్పారు. మరి చెప్పినటువంటి నేపథ్యంలో వారి ఇద్దరిని పోలీసులు అయితే అరెస్ట్ చేసి రిమాండ్ పెట్టడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా
పోలీసులు మస్తాన్ సాయి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేస్తా ఉన్నారు. హీరేపేటలో మస్తాన్ సాయి హైదరాబాద్ గుంటూరు నగరాల్లో తలదాచుకుంటున్నాడు అనేటువంటి వాదనలు కూడా ప్రస్తుతం వినిపిస్తా ఉన్నాయి. సో మరి ఈ నేపథ్యంలోనే నిన్న గుంటూరు నగరంలో ఉన్నటువంటి మస్తానయ్య దర్గాలో మస్తాన్ సాయి ఉన్నాడు అనేటువంటి ఒక సమాచారంతో ఒకసారిగా కూడా ఏదైతే శ్రీనివాసరెడ్డి విజయవాడకు చెందినటువంటి సబ్బు సిఐ శ్రీనివాసరెడ్డి ఒకసారిగా కూడా తన టాస్క్ ఫోర్స్ సంబంధించిన పోలీసులతో మస్తాన్ దర్గా వైపు దాడి చేయడం, దాడి చేసినటువంటి నేపథ్యంలో లోపల ఉన్నటువంటి మస్తాన్ సాయిని అరెస్ట్ చేసి తల్లిదండ్రులకు కూడా ఎఫ్ఐఆర్ కాపీ చూపించి అనంతరం ఇక్కడ నుంచి విజయవాడలో ఉన్నటువంటి కోర్టుకి అయితే మాత్రం తీసుకెళ్ళడం జరిగింది. అంతేకాకుండా మస్తాన్ సాయిపై కూడా ఇప్పటికే గుంటూరు నగరం పాలన పోలీస్ స్టేషన్ లో కాకుండా పట్టాపురం పోలీస్ స్టేషన్ లో ఇప్పటికే లావణ్య అయితే మాత్రం కేసు అయితే నమోదు చేసింది. ఎందుకంటే తనను టార్చర్ చేశాడు, ఒక గదిలో బంధించాడు, ఒక గదిలో బంధించి హైదరాబాద్ లో తనను తీవ్ర ఇబ్బందులకు గురిచేసి తనను బ్లాక్ మెయిల్ చేస్తా ఉన్నాడు, తన న్యూడ్స్ వీడియోలు మస్తాన్ సాయి దగ్గర ఉన్నాయి అని చెప్పి కూడా లావణ్య ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతం కనిపిస్తా ఉంది. సో మరి ఈ నేపథ్యంలోనే ఈ యొక్క డ్రగ్స్ మాఫియా సంబంధించినటువంటి ఆ కేసు ఏ విధంగా ఎలాంటి మలుపులు తిరుగుతుందా అనేది కూడా ప్రస్తుతం అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ లో ఒక హైటెన్షన్ వాతావరణాన్ని గుర్తిస్తా ఉంది. మరోవైపు ఈ యొక్క డ్రగ్స్ మాఫియాలో మస్తాన్ సాయితో పాటు తాజా మొహిద్దీన్, అదే విధంగా సాధ్యంలే కాకుండా మరొక ఇద్దరు ముగ్గురు కూడా ప్రవేశం కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే గతంలో వీరంతా కూడా ఆ డ్రగ్స్ సరఫరా చేశారు, ఢిల్లీనే కాకుండా ఇటు గోవా అదే విధంగా ముంబై నుంచి కూడా డ్రగ్స్ తీసుకొచ్చి ఇటు గుంటూరు నగరంలో ఉన్నటువంటి పలు కాలేజీలో ఉన్నటువంటి యువతి యువకులకు డ్రగ్స్ ఇచ్చారు అనేటువంటి కొన్ని వాదనలు భిన్న అభిప్రాయాలు కూడా ప్రస్తుతం వ్యక్తమవుతా ఉన్నటువంటి నేపథ్యంలో మరి దీనిపై లోతుగా అయితే మాత్రం పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు. ప్రస్తుతం రిమాండ్ కి మస్తాన్ సాయిని విధించడంతో పోలీసులు అయితే మాత్రం కస్టడీ కోరుతున్నారు. ఎందుకంటే మస్తాన్ సాయి దగ్గర ఇంకా ఎలాంటి సమాచారం ఉంది, అంటే ఇంకా మస్తాన్ సాయి ఇంకా ఎవరెవరికి డ్రగ్స్ సరఫరా చేశాడు, నిజంగానే లావణ్య సంబంధించినటువంటి దానిపై ఎపిసోడ్ ఏదైనా ఉందా, ఇంకా ఎవరైనా సినీ ప్రముఖులకి డ్రగ్స్ సరఫరా చేశాడా అనేటువంటి ఒక కోణంలో కూడా పోలీసులు విచారించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ రోజు విజయవాడలో ఉన్నటువంటి ఆరో ఎంఎం కోర్టులో కూడా పోలీసులు అయితే ఒక పిటిషన్ దాఖలు చేశారు, దాఖలు చేసి మస్తాన్ సాయిని కస్టడీకి ఇవ్వాలని చెప్పి కూడా కోరుతా ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో మస్తాన్ సాయికి కస్టడీకి ఇస్తారా లేదా అనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ లో ఈ యొక్క డ్రగ్స్ సంబంధించినటువంటి కలకాలం అయితే మాత్రం పూర్తి స్థాయిలో కూడా ఒక సినిమా ఎపిసోడ్ ని తలపిస్తుందని చెప్పాలి. ఎందుకంటే ఒకరి తర్వాత మరొకరు, మరొకరి తర్వాత మరొకరు, ఇలా ఒక తీగలాకితే దొంగ కదిలింది అనే విధంగా కూడా ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా పూర్తి స్థాయిలో ఈ విషయంపై దృష్టి సారించారు. ఇప్పటికే ఏదైతే రావి మస్తాన్ సాయి సంబంధించినటువంటి తండ్రి గుంటూరులో ఉన్నటువంటి దర్గా ధర్మకర్త రావి రామ్మోహన్ రావు కూడా పోలీసులు పూర్తి స్థాయిలో కూడా విచారిస్తా ఉన్నారు. రామ్మోహన్ రావు ఏదైనా ఆయన కొడుకు మస్తాన్ సాయి ఏదైనా విషయాలు చెప్పాడా, ఇంకా డ్రగ్స్ సంబంధించినటువంటి మాఫియాలో ఎంత లోతుంది అనే దానిపై కూడా ప్రస్తుతం పూర్తి స్థాయిలో కూమిలాగేటువంటి ప్రయత్నం అయితే మాత్రం పోలీసులు చేస్తా ఉన్నారు. మరోవైపు ఇప్పటికే మస్తాన్ సాయిని హైదరాబాద్ తీసుకొచ్చేందుకు కూడా ఇప్పటికే బీటీకి సంబంధించిన నోటీస్ కూడా ఇష్యూ చేసి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ తీసుకువెళ్ళాలి అనేటువంటి దానిపై కూడా తెలంగాణ పోలీసులు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పోలీసులు కూడా కోరడం జరిగింది. దీనిపై కూడా ఈ రోజు పూర్తి స్థాయిలో విజయవాడలో ఉన్నటువంటి కోర్టులో వాదనలు అయితే మాత్రం జరగబోతా ఉన్నాయి. దాదాపుగా ఈ యొక్క ఎపిసోడ్ అంతా కూడా నిన్న ఉదయం 11 గంటల నుంచి ప్రారంభమైంది, ఇప్పటి వరకు కూడా ఎపిసోడ్ కొనసాగుతూనే ఉంది. ఇంకా ఈ యొక్క ఎపిసోడ్ లో దాదాపుగా ఎంత మంది కీలక నేతలు ఉన్నారు అనే దానిపై కూడా ప్రస్తుతం కొంత సంఘర్షణ రోజు జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఈ యొక్క మస్తాన్ సాయి ఎవరైతే ఉన్నారో, ఈ డ్రగ్స్ సరఫరా చేసినటువంటి వ్యక్తి కనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు, రాజకీయ పార్టీకి సంబంధించిన నేతలు ఎవరైనా ఉన్నారో దానిపై కూడా ప్రస్తుతం పూర్తి స్థాయిలో ఒక సీబీఐలు అయితే మాత్రం ఒక పూర్తి స్థాయిలో సంబంధించి కూడా దర్యాప్తు అయితే మాత్రం కొనసాగుతూ ఉంది. సంతోషి. రైట్ రైట్ పవన్, థ్యాంక్ యూ. సిరిసిల్లలోని ఓ పాట